నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ పాలకూరతో. పాలకూర అని ఏంటని చూస్తున్నారా? ఉల్లికారం అనగానే మనకి కొంచెం ఆయిల్లో వేగితే చాలు, సూపర్ టేస్ట్, అంతేకాదు మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. మరి ఇటువంటి ఉల్లికారం పాలకూరతో కలిపి చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది రైస్లోకే కాదండి, దోశ అలాగే చపాతీ పుల్కాల్లో కూడా సూపర్ కాంబినేషన్ అన్నమాట. మరి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ నేను పాలకూరతో ఉల్లికారం, ఇక్కడ పాలకూర పెద్ద కట్ట ఒకటి తీసుకున్నానండి. ఇది మొత్తం కూడా కడిగిన తర్వాత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. దీంట్లో ఒక ఉల్లికారం కోసం నేను ఎండుమిర్చి తీసుకున్నాను. ఇక్కడ 7 వరకు మంట తక్కువగా ఉన్నాయండి ఇవి. అలాగే ఇందులోకి ఉల్లిపాయలు మీడియం సైజ్వి ఒక 2 తీసుకుంటున్నాను. దీంట్లోకి ధనియాలు, పచ్చిసెనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, అలాగే తాలింపు గింజలు. పచ్చిసెనగపప్పు వచ్చేసి 1 స్పూను, మినప్పప్పు వచ్చేసి 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ తీసుకున్నాను. అలాగే ధనియాలు 1 స్పూన్ వరకు తీసుకున్నాను. మరి ముందుగా వీటన్నిటిని వేయించుకుంటున్నాను. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. దీంట్లోకి నేను ముందుగా ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను పప్పులు ముందుగా వేయించుకోవడం కోసం పప్పులతో పాటుగా ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ తాగిన వెంటనే పచ్చిసెనగపప్పు అలాగే మినప్పప్పు, జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. వీటితో పాటుగా కొంచెం ధనియాలు కూడా. ఇక్కడ ఇవి వేగేటప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి. ఇక్కడ పప్పులన్నీ వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం వేగనిచ్చి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. వీటన్నిటిని చూడండి, పప్పులన్నీ కొంచెం కలర్ మారిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను వీటన్నిటిని. ఆయిల్ రాకుండా పప్పుల వరకే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇందులోనే కొంచెం పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొంచెంసేపు మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ మూత పెట్టేసి 3 నుంచి 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఉల్లిపాయ అంతా సాఫ్ట్గా అయిపోయింది. ఈ అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కొద్దిగా ఆరిన తర్వాత మిక్సీ వేసుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇదే పాన్లోకి ఆయిల్ తీసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. తాలింపు గింజలు కొంచెం వేగిన వెంటనే కొంచెం నలకొట్టు పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నాను. ఇందులోనే కొంచెం వేగిపోయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా ఇందులోకి వేస్తున్నాను. కట్ చేసిన పాలకూర మొత్తం వేసుకున్నాను. మూత పెట్టేసి ఉంచుకున్నాను. పాలకూర అంతా కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాతే ఉల్లికారం అనేది మనం ఇందులోకి వేసుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 5 నుంచి 10 నిమిషాలు అయితే పడుతుందండి ఖచ్చితంగా మనకి. ఇక్కడైతే మిక్సీ జార్ తీసుకున్నానండి. ముందుగా పప్పులు అలాగే ఎండుమిరపకాయలు వరకు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసుకొని ఎక్కువసేపు కాకుండా జస్ట్ 1-2 పల్స్ లాగా ఇస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఉల్లిపాయ అనేది కొంచెంగా బరకగానే ఉండాలి, అంటే కొంచెం తొనకలు తొనకలుగా ఉంటే బాగుంటుంది. నేనైతే ఇందులో 1/2 స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నానండి. కారం సరిపోదు కాబట్టి, నేను వేసిన కాయలు మంట తక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా కారం కూడా వేసుకున్నాను. చూడండి, కొద్దిగా తొనకలు తొనకలుగా గ్రైండ్ చేసుకున్నాను. పక్కన పెట్టేస్తున్నాను ఇది. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతున్నానండి. పాలకూరలోనే సహజంగా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు తగ్గించి వేస్తున్నాను ఇందులోకి. నేను ఇందులోనే కొంచెం పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను.
ఆల్రెడీ ఉల్లిపాయల్లో కూడా వేశాను కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ నీరంతా ఇంకిపోయే వరకు ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచి వేయించుకుంటున్నాను మూత పెట్టి. నేను ఇక్కడ కాడలతో సహా వేసేసానండి కాబట్టి కొంచెం మనకి టైం అయితే పడుతుంది. మూత తీస్తున్నాను ఇక్కడ 5 నిమిషాల తర్వాత. ఇక్కడ చూడండి ఉన్న నీరంతా ఎగిరిపోయింది కదా, ఇప్పుడైతే ఇందులోకి నేను ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి ముద్ద, ఉల్లి కారం మొత్తం వేసుకున్నాను. ఇందులోకి ఒక 1/2 స్పూన్ నుంచి స్పూన్ వరకు చింతపండు పేస్ట్ వేసుకుంటున్నాను. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే 2 రెమ్మలు చింతపండు వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను నేను. ఇక్కడ మూత పెట్టేసేసి 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను. ఇక్కడ మూత తీసేస్తున్నానండి నేను. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా పాలకూరతో ఉల్లికారం రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.